తల్లిపాలు జీవితాంతం బిడ్డకు అండగా నిలుస్తాయి. వారికి అనారోగ్యాలు ఇన్ఫెక్షన్లు సోకకుండా రక్షణ కవచంలా కాపాడతాయి. అదే సమయంలో తల్లులకు కూడా పాలివడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఆ విషయం తెలియకపోవడం వల్ల చాలా మంది తల్లులు పాలివడడానికి వెనకాడుతూ ఉంటారు. అందం తగ్గుతుందని అపోహల నుంచి దూరం చేస్తూ పిల్లలకు పాలివడం మీద అవగాహన పెంచుదాం. రెండేళ్లు అంతకంటే ఎక్కువ వయసు వరకు శిశువుకు తల్లిపాలు పట్టించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. రెండేళ్ల తర్వాత కూడా తల్లిపాలు పట్టించడం వల్ల శిశువుకు పోషకాల పరంగా అదనపు ప్రయోజనం చేకూరుతుందని చెప్పలేమని, ఇలా చెప్పేందుకు ఆధారాలు పరిమితంగా ఉన్నాయని లండన్లోని రాయల్ కాలేజ్ ఆఫ్ పీడియాట్రిక్స్ అండ్ చైల్డ్ హెల్త్కు చెందిన డాక్టర్ మ్యాక్స్ డేవీ చెప్పారు. రెండేళ్ల వయసు వచ్చేసరికి శిశువుకు కావాల్సిన పోషకాలు శిశువు తీసుకునే ఇతర ఆహారంతో అందాలని ఆయన తెలిపారు. పాలు పట్టించడాన్ని కొనసాగించాలా వద్దా అనే నిర్ణయాన్ని చాలా అంశాల ప్రాతిపదికగా మహిళలు నిర్ణయించుకుంటారు. మనకందరికీ తెలిసిందే తల్లిపాలు బిడ్డ హెల్త్కి ఎంతో ఎంతో ఇంపార్టెంట్ అని. సో డెలివరీ అయిన తర్వాత అది నార్మల్ కానీ సిజేరియన్ కానీ ఎంత త్వరగా వీలైతే, అంటే ఒక వితిన్ 1 అవర్ అంటే గంట లోపల డెలివరీ అయిన తర్వాత మదర్ ఫీడింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్గా మొదట్లో ఆ చనుపాలు అయితే ఏవైతే వస్తాయో యెల్లో కలర్లో జిగురుగా కొలెస్ట్రమ్ అంటాం వాటిని, ఆ మిల్క్లో చాలా రకాల యాంటీబాడీస్ ఇమ్యూనోగ్లోబ్లిన్స్ అనేవి ఉంటాయి. అవేంటంటే తల్లి ద్వారా బేబీకి వెళ్ళి బేబీకి రోగ నిరోధక శక్తి అంటారు, అంటే ఇమ్యూనిటీ బూస్టర్, ఇమ్యూనిటీ పెంచే శక్తి అనేది ఆ కొలెస్ట్రమ్లో ఉంటుంది. సో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తల్లి పాలు బేబీకి ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ తల్లిపాలు అనేవి బేబీస్కి తొందరగా డైజెస్ట్ అయిపోతుంటాయి, అంటే కంపేర్ టు ద ఫార్ములా ఫుడ్స్ పౌడర్ పాల కన్నా ఇవి తొందరగా అరిగిపోతూ ఉంటాయి. ఇలా తల్లిపాలు తీసుకున్న బేబీస్కి స్టమక్ పెయిన్ కానీ స్టమక్ ఇన్ఫెక్షన్స్ కానీ చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. ఈ తల్లిపాలల్లో రోగ నిరోధక శక్తి వల్ల పిల్లలకి, చిన్నపిల్లలకి ఇయర్ ఇన్ఫెక్షన్స్ అంటే చెవులు ఇన్ఫెక్షన్స్, జిఐటీ ఇన్ఫెక్షన్స్, తర్వాత మోషన్స్ ఇవన్నీ చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. పిల్లలు ఎవరైతే ఈ తల్లిపాలు అనేది ఎక్కువగా అంటే ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ మీద తీసుకుంటారో వాళ్ళకి లాంగ్ టర్మ్గా ఎలర్జీస్ అనేవి, ఆస్మా అనేది ఫ్యూచర్లో రాకుండా ఈ తల్లిపాలు అనేది ప్రివెంట్ చేస్తుంది. ఈ పిల్లలు ఎవరైతే తల్లిపాలు తీసుకుంటారో వాళ్ళలో ఉబకాయం అంటే ఒబేసిటీ, అంటే ఒబేసిటీ వ్యాధి కూడా ఫ్యూచర్లో రాకుండా ఈ తల్లిపాలు అనేది ప్రివెంట్ అనేది చేస్తుంది. బిడ్డ పుట్టిన తొలి గంటలోనే తల్లిపాలు ఆరంభించడం చాలా కీలకం. ఈ సమయంలో వచ్చే మొర్రుపాలు బిడ్డకు శక్తివంతమైన రక్షణ కవచం లాంటివి. ఇది మనం బిడ్డకు ఇచ్చే మొదటి టీకా అనుకోవచ్చు. అయితే తల్లిపాల వలన బిడ్డకు మాత్రమే కాకుండా తల్లికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా పాల సీసా, పాలపొడి తీసుకెళ్లడం, పరిశుభ్రంగా కడగడం, వేణీళ్ళు వెతుక్కోవడం లాంటి పనులేవి అక్కర్లేదు. తల్లిపాలైతే కొనాల్సిన అవసరం లేదు. పైగా గర్భధారణ సమయంలో పెరిగిన బరువులో కొంతమేరకు పాలిచ్చే తల్లులు కోల్పోతారు. వారికి సులభంగా హాయిగా నిద్రపడుతుంది. పాపాయికి తల్లికి మధ్య స్పర్శలో అనుబంధం వారికి మరింత దగ్గర చేస్తుంది. పాలిచ్చే తల్లులకు రొమ్ము క్యాన్సర్, ఎముకల గుల్లబారడం, టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశం చాలా తక్కువ. తల్లిపాలకు ఏదీ ప్రత్యామ్నాయం కాదు. ఖరీదైన పాలపొళ్ళు తల్లిపాల పోషకాలను భర్తీ చేస్తాయనుకోవడం తప్పు. మనకేంటంటే ఈ తల్లిపాలు అనేది ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అని WHO, AAP చాలా రకాల రికమెండేషన్స్ అని ఇచ్చారు. సో దీని ప్రకారం మాట్లాడుకుంటే తల్లిపాలు అనేది ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్, అంటే మినిమం 6 మంత్స్, డెలివరీ అయిన తర్వాత 6 నెలలు తల్లిపాలు మాత్రమే బేబీకి పట్టాలి. వాటర్ కానీ ఇతర కౌ మిల్క్ కానీ బఫలో మిల్క్ కానీ ఇవ్వకూడదు. సో ఈ 6 మంత్స్ కంటిన్యూస్గా బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చిన బేబీస్లో చాలా రకాల అడ్వాంటేజెస్ బేబీస్కే కాదు మదర్స్కి కూడా ఉంటుంది. బ్రెస్ట్ ఫీడింగ్ రెగ్యులర్గా చేయడం వల్ల ఆక్సిటోసిన్ అనేది హార్మోన్ బాడీలో రిలీజ్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే యూట్రస్ అనేది అంటే గర్భసంచి తొందరగా ఇన్వల్యూట్ అవ్వడం, అంటే ప్రెగ్నెన్సీలో గర్భసంచి చాలా పెద్ద సైజులో ఒక సంచి మాదిరిగా పెద్దగా అయిపోతుంది. డెలివరీ తర్వాత ఎవరైతే ఈ ఫీడింగ్ అనేది రెగ్యులర్గా ఇస్తారో వాళ్ళలో ఈ ఆక్సిటోసిన్ హార్మోన్ వల్ల తొందరగా రిట్రాక్ట్ అయిపోయి నార్మల్ సైజ్కి రావడం అనేది జరుగుతుంది. ఈ నార్మల్ సైజ్కి రావడం వల్ల బ్లీడింగ్ ఇష్యూస్ అనేవి తక్కువ మోతాదులో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇదే కాకుండా
ఎక్స్క్లూజివ్గా బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చిన మదర్స్లో తొందరగా ప్రెగ్నెన్సీ రాకుండా కాంట్రసెప్టివ్ లాగా కూడా ఈ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది పనిచేస్తుంది. సో ఇదే కాకుండా ఈ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చిన మదర్స్కి తొందరగా వెయిట్ రిడక్షన్, అంటే తొందరగా ఆ ప్రెగ్నెన్సీలో వచ్చిన వెయిట్ గెయిన్ అనేది తొందరగా ఈ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్లో తగ్గే ఛాన్సెస్ అవి ఉంటాయి. ఇదే కాకుండా లాంగ్ టర్మ్గా బెనిఫిట్స్ అది మాట్లాడుకుంటే బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ ఎవరైతే బ్రెస్ట్ ఫీడ్ చేస్తారో వాళ్ళ బేబీస్కి ఫ్యూచర్లో బ్రెస్ట్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్ అనే రిస్క్ అనేది చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. ఇదే కాకుండా ఆస్టియోపోరోసిస్, ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ కూడా ఫ్యూచర్లో చాలా వరకు ఈ తల్లి పాలిచ్చిన తల్లిలో తక్కువ మోతాదులో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇదే కాకుండా హార్ట్కి సంబంధించిన కార్డియోవాస్క్యులర్ డిజీజెస్ కానీ బీపీ కానీ ఇలాంటివి చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేవి ఈ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్లో ఇవన్నీ కంపారిటివ్గా చాలా వరకు తక్కువ మోతాదులో ఉంటుంది. పిల్లలకు పాలిచ్చేటప్పుడు 2 చనుమనులు ఒకదాని తర్వాత ఒకటి అందించాలి. తాగడం పూర్తయ్యాక శిశువు తనకు తానే తప్పుకుంటుంది. సిజీరియన్ కాన్పు అయినా కూడా వీలైనంత త్వరగా తల్లిపాలు ఇవ్వడం మొదలు పెట్టాలి. నార్మల్ డెలివరీ అయినప్పుడు మాత్రమే పాలు త్వరగా పడతాయని, సిజీరియన్ అయితే ఆలస్యమవుతుందని అపోహ పడతారు. కానీ అది వాస్తవం కాదు. ముందస్తు కాన్పు లాంటి పుట్టుకలతో వచ్చే సమస్యల మూలంగా శిశువును ఇంక్యుబేటర్లో పెట్టిన సందర్భాల్లో కూడా తల్లిపాలను పిండి ట్యూబ్ ద్వారానో చెంచా ద్వారానో శిశువునకు తాగించే ప్రయత్నం చేయాలి. బిడ్డ ఏడిస్తేనే పాలు ఇవ్వాలని కూడా లేదు. చప్పరించినప్పుడు చప్పుడు చేయడం, గుప్పిలతో నోటిని రుద్దుకోవడం, సున్నితమైన కూతలు, కళ్ళు అటు ఇటు వేగంగా తిప్పడం, ఒక రకమైన చికాకుతో కదలడం వంటివి చేస్తుంటే వెంటనే పాలు పట్టడం మంచిది. అందుకు పగటిపూటే కాదు, రాత్రిపూట కూడా బిడ్డకు తప్పనిసరిగా పాలు పడుతూ ఉండాలి. మొదటి నెల తర్వాత రోజుకు 7-8 సార్లు పాలు పట్టవచ్చు. సో ఎంతో పాలు ఇవ్వాలనుకున్న కొంతమంది తల్లుల్లో ఏంటంటే మిల్క్ ప్రొడక్షన్ సరిగా ఉండకపోవచ్చు. వాళ్ళు ఇతరత ఏదైనా మెడికల్ ఇష్యూస్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండి కానీ ఇంకా వేరే ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ వాళ్ళు పాలు ఇచ్చే పరిస్థితిలో ఉండకపోవచ్చు. కొంతమందికి ఏంటంటే వర్క్ కమిట్మెంట్స్, వాళ్ళు వర్క్కి వెళ్ళాల్సిన సిచ్యుయేషన్ రావచ్చు బేబీని వదిలేసి. సో లాంటి సందర్భాలలో వాళ్ళు వాళ్ళ పాలు ఇవ్వలేకపోయినప్పుడు మనకి ఫార్ములా ఫీడ్స్ అనేది ఒక బూన్. ఏంటంటే ఫార్ములా ఫీడ్స్ కూడా సేఫ్ ప్రోడక్ట్స్, ఎందుకంటే దాంట్లో కూడా బేబీకి అందవలసిన న్యూట్రియన్స్ అనేవి ఉంటాయి. కానీ ఏంటంటే అది బ్రెస్ట్ మిల్క్కి ఈక్వివాలెంట్ అయితే కాదు. కానీ తప్పని సందర్భాల్లో ఎప్పుడైనా తల్లికి పాలు రానప్పుడు ఫార్ములా ఫీడ్స్ ఇవ్వడంలో తప్పు లేదు. సో కొంతమందికి ఏంటంటే నిప్పుల్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఇన్వర్టెడ్ నిప్పులు అంటాము, ఫ్లాట్ నిప్పులు అంటాము, అలాంటి సందర్భాలలో కూడా వాళ్ళు పాలు ఇచ్చే పరిస్థితుల్లో ఉండకపోవచ్చు. సో ఇలాంటి వాళ్ళకి అడ్వైస్ ఏంటంటే డెలివరీ అయిన తర్వాత కాదు, ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి హెల్దీ న్యూట్రిషియస్ బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి వాళ్ళు ఎక్కువ ప్రోటీన్ డైట్ తీసుకోవడము, ఆకుకూరలు తీసుకోవడము, డైరీ ప్రోడక్ట్స్, పాలు కంపల్సరిగా తప్పకుండా పాలు తాగడము. మీ గైనకాలజిస్ట్ ఒక్కొక్కసారి ప్రోటీన్ పౌడర్స్ అడ్వైస్ చేస్తుంటారు డెలివరీ తర్వాత. సో ఆ ప్రోటీన్ పౌడర్స్ యాడ్ చేసుకొని పాలు తాగడము, ఆకుకూరలు తినడము. ఇదే కాకుండా కొన్ని కొన్ని గ్యాలెక్టోగాక్స్ అంటాం, అంటే ఎల్లిపాయ, బీరకాయ, దొండకాయ, ములక్కాడ, ఇలా కొన్ని రకాల ఫుడ్స్ అనేవి పాల ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉంటాయి. ఇదే కాకుండా మెంతి ఆకు, మెంతులు, ప్రోటీన్ డైట్ అంటే హై ప్రోటీన్ డైట్స్, పప్పులు, నాన్ వెజిటేరియన్ డైట్ కూడా తీసుకోవడం వల్ల, ఎక్కువ ప్రోటీన్ ఉన్న డైట్ తీసుకోవడం వల్ల ఎక్కువ మిల్క్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. శిశువుకు పాలు పట్టించే విషయంలో తల్లులు తెలిసి తెలియక వ్యవహరిస్తూ ఉంటారు. వాటిలో ఎక్కువ అపోహలు ఉండడం శిశువుని ఇబ్బంది కలిగిస్తుంది. అందుకే ఏది నిజం ఏది అపోహ అనే విషయంలో స్పష్టత, అవగాహన ఎంతో అవసరం. కరోనా కాలంలోనూ బిడ్డకు తల్లి పాలివ్వడానికి ఏ అవరోధము లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఈ అవగాహన పెంచుకోవాలి.